అందరికీ నమస్కారం. మా గవర్నమెంట్ వచ్చింది, రావడంతోనే ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలతో వచ్చింది. భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన పరిపాలనా విధానంతో వచ్చింది. ముఖ్యంగా ఏ పేద వర్గాలైతే ఉన్నారో, చిన్నకారు సన్నకారు రైతుల దగ్గర నుంచి, తర్వాత ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలు, మహిళలు, ఈ వర్గాలన్నిటి అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి నాలుగు నెలలుగా, బహుశా ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలో నాలుగు నెలల్లోనే ఇన్ని విధానాలు ఇంతవరకు చరిత్రలో ఎవరూ చూసుండరు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే ఇన్ని పథకాలు అమలు చేయగలిగింది. తను పాదయాత్ర చేసిన సందర్భంగా ప్రజలందరి సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు అవన్నీ కూడా కళ్ళారా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజల ఆశీస్సుతోనే ఆయన ముఖ్యమంత్రిగా గెలిచి, నిజంగా ఆ ప్రజల కోసమే, వాళ్ళ సంక్షేమం కోసమే ఆయన వస్తూనే మరి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో, నిజంగా 4.5 లక్షల ఉద్యోగాలంటే ఉద్యోగ కల్పన, ఇంతవరకు ఎంతో అనుభవంతో పరిపాలన చేసిన ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు మనం చూసాము. 4 నెలల్లో ఇంత ఉద్యోగ కల్పన నిరుద్యోగ యువకులకు ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేయగలిగారా అంటే అదొక్క జగన్మోహన్ రెడ్డి గారే చేయగలిగారు. ఆచరణాత్మకంగా కేవలం మాటలు కాదు, గత ప్రభుత్వం నిరుద్యోగ వృత్తికి 22,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇస్తామని మాట ఇచ్చి 5 సంవత్సరాలు కాలం గడిపి, తీరా ఎలక్షన్స్ వచ్చాక అప్పుడు 1,000 రూపాయలు చొప్పున 2 నెలల్లో 3 నెలల్లో ఇస్తామని మాట ఇచ్చి ఆ విధంగా యువకులందరి ఆగ్రహానికి గురైనటువంటి విషయం మనం చూసాము. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రారంభంలోనే, ఏ ఎలక్షన్స్ ముందో చివరిలో కాకుండా, వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా వాళ్ళ నాన్నగారు అడుగుజాడల్లో నిలిచిపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నిజంగా ఆ పరిపాలన విధానం అంతా కూడా ఒక చరిత్రలో నిలిచిపోతుందనడానికి ఈరోజు మన సీఎం, మా సీఎం గారు తీసుకుంటున్నటువంటి ఆదర్శవంతమైన విధానాలే అని చెప్పుకోవాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.